శ్రీమాత్రే నమ, జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి ధనుసు రాశి వారికి ఈ నెల ప్రారంభంలోనే గత కొంతకాలంగా మీకు అనుకూలమైన స్థితిలో ఉన్నటువంటి శని భగవానుడు వక్ర గమనంలోకి రావడం జరిగింది. అంటే 3వ స్థానంలో వక్రిస్తూ 2వ భావం మీద తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ గతంలో ఏళ్ళనాటి శనిలు ఎండింగ్ ఏ విధంగా ఉండేదో మళ్ళా అదే స్థితిలోకి శని భగవాను టెంపరీగా తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు 3వ భావంలో వక్రించి ఉండడం వల్ల మీకు ఇంకా ఎక్కువ ఫలితాన్ని, 3వ భావ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ విధంగా 3వ భావం అన్నది మనకి మీరే చిన్న శని సంబంధించిన కారకత్వాలు ఉద్యోగానికి సంబంధించింది. మరి వక్రించి ఉండడం వల్ల మీరు ఉద్యోగంలో ఏదైనా మార్పు కొరకు ప్రయత్నం చేస్తుంటే ఆ మారే అవకాశం ఉంటుంది. అలాగే గతంలో మీరు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఉండి అది మధ్యలో విరమించి ఉంటే అది ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, కొత్త ఉద్యోగం అవ్వచ్చు, ఇప్పుడు దాన్ని మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల వచ్చే అవకాశం ఉంది. అలాగే గతంలో మీరు ఏదైనా ఉద్యోగం పోగొట్టుకున్నా, సస్పెండ్ అయి ఉన్నా, సెలవులో ఉన్నా, తిరిగి మళ్ళా మీకు పూర్వ అధికారం ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెల 1వ తారీఖు నుంచి మరి ఆ ప్రయత్నంలో ఉంటే మంచి ఫలితం రావడం జరుగుతుంది. అయితే శని 2వ స్థాన భావ ఫలితాలు కూడా ఇవ్వడం వల్ల మీ కుటుంబంలో ఒకరికి అనూహ్యంగా ఏదైనా ఉద్యోగం వల్ల కానీ, చదువు రూపం వల్ల కానీ కంపల్సరీగా వేరే ప్రాంతం వెళ్ళవలసి ఉంటుంది. లేదంటే ఏదైనా మీ కుటుంబంలో ఒకరి వివాహం జరగడం వల్ల వాళ్ళు వేరే గృహానికి మారడం, ఏదైనా మొత్తం మీద గృహం నుంచి ఒకరు దూరం అవడం, అలాగే కొన్ని సందర్భాల్లో కొత్త వాళ్ళు గతంలో మీ కుటుంబం నుంచి దూరమైన వాళ్ళు కానీ, దూర ప్రాంతంలో సెట్ అయిన వాళ్ళు తిరిగి మళ్ళీ మీ కుటుంబంలో కలడం, అలాంటి కొన్ని శుభకార్యాలు లాంటి మంచి జరుగుతుంది. ఎందుకంటే శని మంచి స్థానంలో ఉంటూ ఇచ్చే ఫలితం ఎప్పుడు కూడా మంచిగానే ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఈ కుటుంబ సంబంధించిన విషయాలు కొంత అభివృద్ధి, అంటే కొంతమందికి ఇబ్బంది కలిగినా మరి ఆ కుటుంబంలో ఒకరికి మంచి ఉద్యోగం రావడం, విదేశం వెళ్తుంటాడు, అయితే కొంతమంది పాపం దూరమైనట్టు బాధపడుతుంటారు, కొంతమంది అప్పుడు సంపాదన బాగుందని సరదా పడుతుంటారు, సంతోషిస్తుంటారు. ఈ విధంగా శనిచ్చే ఫలితం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది, ఒకళ్ళు సంతోషంగా ఉంటుంది, ఒకళ్ళు బాధకరంగానే ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా మంచినే ఆశించే అవకాశం ఉంది. ఈ శని భగవాన్ని మీకు కంపల్సరీగా డబుల్ ప్రమోషన్ లాంటిది ఇస్తాడు. ఇక జూలై 12వ తారీఖు వరకు 5వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం మీకు తొందరగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో కొంత నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా మరి ధనుసు రాశి వారు నిర్ణయం తీసుకున్న తర్వాత అయ్యో పొరపాటు చేసామని ఆలోచించి బాధపడుతుంటారు, కానీ ఆ పని చేసేదాకా కూడా వాళ్ళకి నిద్ర పట్టదు. అందుకని ఎప్పుడు కూడా నిదానంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా అది అమలు చేసే విషయంలో సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఆలోచించి అది అమలు చేయాలి తప్ప అనుకున్నది తడువుగా చేయడం వల్ల కంపల్సరీగా ఆ విషయంలో పొరపాటు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా చతుర్థంలో రాహు ఉండడం వల్ల భూమికి సంబంధించి, స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో మీరు కొనుగోలు చేసినా, పంచుకున్నా, ఇంకోటి చేసినా మొత్తం మీద తర్వాత అది పొరపాటు అని తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఏదన్నా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ స్థిరాస్తి భూమి సంబంధించిన విషయాల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా చతుర్థ భావ ఫలితాలు కొంతవరకు ఇబ్బందిని కలిగించే సూచనలు ఉన్నాయి. ఒకటి అందులో విద్య, 2 మరి తల్లిగారి యొక్క ఆరోగ్యం, మరి 3వది ఏంటంటే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మరి ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి. బట్ ఏదైనా జూలై 12 తర్వాత కొంతవరకు మీకు కుజుడు 6వ స్థానంలోకి వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి గురువుతో కలియడం వల్ల ఏంటంటే మీకు కంపల్సరీగా మరి కొంత శత్రువులపై విజయం లభిస్తుంది, కోర్టు సమస్యల నుంచి కానీ రుణ సమస్యల నుంచి కానీ బయటపడే అవకాశం ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది ఉన్నా దాని నుంచి బయటపడతారు. అంటే గురువుతో కూడా కలడం వల్ల కొంతవరకు మరి ఆరోగ్యపరంగా కొందరికి ఏంటంటే కొంత అనారోగ్య సమస్యలు సడన్గా రావడం జరుగుతూ ఉంటుంది.
విపరీతంగా కొంతమంది కోపం వస్తుంటుంది. సో ఆ కారణం వల్ల జాగ్రత్తగా వ్యవహరిస్తే మిగతా అన్ని కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక అష్టమంలో బుధుడు అంటే దశమాధిపతి బుధుడు అష్టమంలో రావడం వల్ల సడన్గా చేస్తున్నటువంటి వృత్తి పక్కన పెట్టి వేరే వృత్తిలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంటుంది. దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతుంటుంది. అంటే కామన్గా దశమలో కేతు ఉండడం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తి మీకు ఎంత లాభసాటిగా ఉన్నా కూడా దాని మీద ఇంట్రెస్ట్ తగ్గడం వల్ల వేరే వృత్తిలోకి ప్రవేశిద్దామనే ఆలోచనలో ఎక్కువగా ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఈ నెల 15 తర్వాత భాగ్యస్థానంలోకి ఉన్నటువంటి రవి, భాగ్యాధిపతి అయినటువంటి రవి అష్టమస్థానంలోకి రావడం, అక్కడ బుధగ్రహంతో కలిగిన ఇవన్నీ కూడా అనూహ్యంగా వృత్తిలో మార్పు అన్నది ఈ ధనుసు రాశి వారికి కొంతవరకు కలిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇది పక్కన పెడితే 4లో ఉన్నటువంటి రాహు చాలా వరకు మిమ్మల్ని మానసిక ఆందోళనకు గురి చేస్తుంటాడు. కావలసిన వాళ్ళే కొన్ని బ్లేమ్స్ ఇబ్బందులు మీ మీద క్రియేట్ చేస్తుంటారు. గతంలో ఎప్పుడో మర్చిపోయి ఎప్పుడో మీకు సహాయం చేసామని వాళ్ళు ఇప్పుడు వచ్చి మీ మీద ఒత్తిడి చేసే అవకాశాలు కనబడుతుంటాయి. అదే కొంతమందికి ఏంటంటే ఏదైనా ప్లేస్ మారుదాం అనుకున్న వాళ్ళకి, ఒత్తిడిచ్చా వేరే ప్రాంతం షిఫ్ట్ అవుదాం అనుకున్న వారికి ఇది కొంతవరకు సహకరిస్తుంటుంది. సో ఏదైనా ఈ రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే జాతకుడు ఎప్పుడు కూడా మంచి వైపు ప్రోత్సహించదన్నమాట. ఎప్పుడు చెడుగానే ఆలోచించి చేస్తుంటుంది, చెడు మార్గంలోనే ధన సంపాదించే ప్రయత్నం జరుగుతుంటుంది, చెడు ఆలోచనలు వస్తుంటాయి. అందువల్ల కంపల్సరీగా వాటి నుంచి బయటపడితే కంపల్సరీగా మీకు శని యొక్క స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి వృత్తిలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు నిజాయితీ అయిన మార్గం ద్వారా నిజాయితీగా ఉన్నటువంటి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ స్వతంత్రంగా ఏదో చేద్దామనుకున్నా మరి ఈ సమయంలో మీరు ప్రారంభిస్తే కొంతవరకు అది చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. జాతకాలను నమ్ముతూ గోచారాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ జూలై నెల ప్రారంభం నుంచే శనిగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. మేజర్ గ్రహాలైనటువంటి శని, గురువు ఎక్కువగా సంవత్సరానికి వక్రించడం జరుగుతూ ఉంటుంది. అది ఒక 4 నెలల నుంచి 5 నెలలు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. అయితే శని ప్రస్తుతం వక్ర గమనంలోకి మారడం జరిగింది 30వ తారీఖు జూన్ నుంచి. అయితే సాధారణంగా అనుకుంటుంటారు శని ప్రభావం కొన్ని రాశులకే ఉంటుంది, కొన్ని రాశులకి ఉండదు అని అనుకున్నాక ఏమీ లేదు. అంటే 3, 6, 11లో ఉన్నప్పుడు కొంతమందికి అన్నీ బాగుంటాయి, కానీ అన్ని రాశుల మీద శనిగ్రహ ప్రభావం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శని యొక్క అనుగ్రహానికి కావలసి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా శని ఎప్పుడైతే మీకు ఫేవర్గా మారాడో అది కర్మ సంబంధించింది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు, ఆరోగ్యానికి సంబంధించినవి, ఏ సమస్త విషయాల్లో కూడా శని కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే శని గతంలో కన్నా వక్రించున్నప్పుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు. అది మంచి కానీ చెడు కానీ చాలా విపరీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దెబ్బ కొడితే కోలుకోలేని దెబ్బ కొడుతుంటాడు, ఐశ్వర్యాన్ని ఇస్తే లెక్క పెట్టలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే అందరూ కూడా మరి శని యొక్క అనుగ్రహం కోసం ఈ రాబోయే 120 రోజులు కూడా ముఖ్యంగా ఒకటి క్రమశిక్షణతో మెలగడం, సూర్యోదయానికి ముందే మేల్కోవడం, మీకు తోచిన విధంగా వృద్ధులకి బలహీనులకి సేవ చేయడం కానీ వాళ్ళకి ఏదో సహకరించడం కానీ చేయడం వల్ల శని అనుకూలిస్తాడు. అంటే ఈ విధంగా శని అనుకూలించడం వల్ల ఏ రాశి ఏ లగ్నం సంబంధం లేకుండా శని అనుగ్రహానికి పాత్రలు అయితే ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని శని భగవానుడు ఇస్తాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు రాబోయే కూడా మరి ఆషాఢ మాసం అవనివ్వండి, భాద్రపద మాసం, ఇవన్నీ కూడా మంచి రోజులు కాబట్టి ఒక భక్తి మార్గంలో మంచి మార్గంలో వెళ్ళడం వల్ల మీలో ఉన్నటువంటి దుష్కర్మల్ని చెడుల్ని శని దాన్ని నిర్మూలించే కార్యక్రమంలో ఉంటాడు. వక్రించి ఉన్నాడు కదా, ప్రతి ఒక్కరిని కూడా చాలా వాళ్ళు బూజు దులిపి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి దానికి మీరు సిద్ధంగా ఉంటే ఏ రాశి వారైనా తొందరలోనే సంస్కరించబడి మంచి మార్గంలో నడుస్తూ తొందరలోనే లైఫ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నిజాయితీగా వ్యవహరిస్తూ మరి అందరికీ కూడా
మంచిగా ఉంటూ సహాయం చేస్తే 100% ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.